సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సంతోష్. మీరు చూస్తున్నారు సంతోష్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు ఇంతవరకు ఎవ్వరు చెప్పని ఒక అద్భుతమైన అప్లికేషన్ గురించి ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ అప్లికేషన్ ద్వారా మీరు ఇక్కడ మొబైల్ ఒక హోమ్ స్క్రీన్ పైన క్లాక్ లోపల మీ ఫోటో అనేది యాడ్ చేసి కింద మీరు మీకు నచ్చిన టెక్స్ట్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ అనేది చేసుకోవచ్చు. సో చూడండి, ఇక్కడ హోమ్ స్క్రీన్ పైన నేను క్లాక్ లోపల ఫోటో అనేది యాడ్ చూడడానికి కూడా లుక్ వచ్చేసి మొబైల్ లుక్ వచ్చేసి చాలా అందంగా ఉంటుంది. సో మీ అందమైన ఫొటోస్ని మీరు ఇక్కడ యాడ్ అనేది చేసుకోవచ్చు. సో మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా చూస్తే కూడా కొంచెం డిఫరెంట్గా స్టైలిష్ యాంగిల్లో మన మొబైల్ అనేది కొంచెం వేరే లుక్తో డిఫరెంట్గా కనిపించడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు కూడా మీ మొబైల్ క్లాక్ లోపల మీ ఫోటోను ఎలా యాడ్ చేయాలో నేను వచ్చేసి కంప్లీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మీరు చేయవలసిందల్లా ఏమీ లేదు ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నాకు కొంచెం సపోర్ట్ చేయండి మీ సపోర్ట్. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో నాకు గుడ్ ఆర్ బ్యాడ్ అని కమెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనము ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్ను స్టార్ట్ చేసేద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, అందుకోసం మనం ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ముందుగా ప్లేస్టోర్ ఓపెన్ చేసి ఇక్కడ క్లాక్ ఫోటో ఎడిటర్ అనే అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఈ అప్లికేషన్కు సంబంధించిన లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే మనకు కొన్ని పర్మిషన్ అడుగుతుంది, ఆ పర్మిషన్ మనం గ్రాండ్గా అలో చేసేద్దాం. సో చూడండి, ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ పర్మిషన్ గ్రాండ్గా అలో చేయండి. అలో చేసిన తర్వాత ఇక్కడ మనకు స్టార్ట్ ఆప్షన్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. సో దీనిపైన ట్యాప్ చేయగానే మనకు కొన్ని యాడ్స్ వస్తూ ఉంటాయి, వాటిని మీరు ఏమాత్రం పట్టించుకోవద్దు, వీటిని మీరు స్కిప్ చేసేయండి. చేసేసిన తర్వాత కంప్లీట్గా మనకు ఇంటర్ఫేస్ వచ్చేసి ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ రకరకాల క్లాక్స్ వచ్చేసి ఉన్నాయి, మీకు నచ్చిన క్లాక్ని ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫస్ట్ వన్ ఫోటో క్లాక్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేసి ఇప్పుడు నేను ఫోటో ఏ విధంగా యాడ్ చేయాలో మీకు కంప్లీట్గా చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, కింద మనకు సెకండ్ వన్ ఆప్షన్ ఫోటో అని ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేసిన తర్వాత గ్యాలరీ నుంచి ఏదో ఒక ఫోటో అనేది మీరు తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను గ్యాలరీ నుంచి ఒక ఫోటో అనేది తీసుకుంటాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఈ ఫోటో అనేది తీసుకోవడం జరుగుతుంది. సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటో తీసుకుంటున్నా, తీసుకున్న తర్వాత చూడండి ఇక్కడ మనకు ఓకే పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఈ ఫోటోని మీరు క్రాప్ అనేది చేయాలన్నమాట. సో అడ్జస్ట్మెంట్ చేసుకోండి, మీకు ఎంతవరకు కావాలో అంతవరకు ఫోటోను అడ్జస్ట్మెంట్ ఈ విధంగా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో చేసుకున్న తర్వాత చూడండి, పైన మనకు సెట్ వాల్పేపర్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేస్తే ఫోటో వచ్చేసి మనకు సెట్ కావడం. మీరు టెక్స్ట్ కూడా రాసుకోవచ్చు ఈ ఫోటో కింద, మీ నేమ్ కావచ్చు, మీకు ఇష్టం వచ్చిన పేరు మీరు ఇక్కడ ఎంటర్ అనేది చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మన ఛానల్ నేమ్ అనేది ఎంటర్ చేస్తాను చూడండి. సో ఎస్కే టెక్నికల్ అని నేను ఎంటర్ చేస్తున్నా. సో ఈ విధంగా చేసిన తర్వాత ఓకే పైన ట్యాప్ చేసి ఇక్కడ నుంచి మీరు ఫాంట్స్ అనేవి ఇక్కడ నుంచి సెలెక్ట్ అనేది చేసుకోండి, మీకు నచ్చిన ఫాంట్స్. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కలర్స్, మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ని మీరు ఇక్కడ చూస్ అనేది చేసుకోండి. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మళ్ళీ వీటిని డ్రాగ్ చేయండి. సో మీకు ఏ స్టైల్లో కావాలో ఆ స్టైల్లో రొటేషన్లో మీరు దీన్ని ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ విధంగా నేను సెట్ చేసిన. సో సెట్ చేసిన తర్వాత చూడండి, పైన మనకు సెట్ వాల్పేపర్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. సో దీనిపైన ట్యాప్ చేయగానే మనకు ఆటోమేటిక్గా ఫోటో వచ్చేసి వాల్పేపర్గా మనకు హోమ్ స్క్రీన్ పైన మనకు సెట్ కావడం జరుగుతుంది. సో చూడండి, ఇప్పుడు నేను బ్యాక్ వచ్చేసా చూడండి, బ్యాక్ వచ్చేసే చూడండి మనకు ఫోటో అనేది యాడ్ కావడం జరిగింది. అలాగే మనకు ఫోటోలో మనకు టైం కూడా ఇప్పుడు మనకు చూపిస్తుంది చూడండి, 7:44 అవుతుంది మనకు. సో ఈ విధంగా మన హోమ్ స్క్రీన్ పైన మనము క్లాక్ లోపల మన ఫోటోను యాడ్ అనేది చేసుకోవచ్చు. సో మొబైల్ లుక్ కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది, చూసే వాళ్ళు కూడా కొంచెం డిఫరెంట్ స్టైలిష్గా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో టాపిక్ వచ్చేసి. ఈ వీడియో వచ్చేసి మీకు నచ్చింది అనుకుంటా, నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో కూడా షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కింద కమెంట్ సెక్షన్లో నాకు గుడ్ అని లేకపోతే బ్యాడ్ అని కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.